శిశుర్ వేతి పశుర్ వేతి వేతి గాన రసం ఫణి అన్నారు. అంటే శుచిత్వం మాతృపుణ్యం అయినా పితృపుణ్యం అయినా సుజవాన్, ఉదరో శాంతి పుణ్యైనా ఆత్మ పుణ్యస్తు భాగ్యవాన్ అన్నారు. అంటే ఒక మనిషి అతని యొక్క మానసిక శారీరక అలాగే శుచి శుభ్రత భావి మన భావికతను తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాడు. అలాగే ఒక తండ్రి దగ్గర నుంచి తన సంస్కారం వల్ల తండ్రి దగ్గర నుంచి ఒక అంత మంచి జ్ఞానము అలాగే ధర్మాధర్మ విచక్షణము అతనికి అబ్బుతాయి. అలాగే అతను జన్మించిన వంశం యొక్క లక్షణం నుంచి అతను నేర్చుకునేదేమో పరిపాలన దక్షత, ఉదార స్వభావము, దర్పము ఇవి మొదలగునవి అతనికి అబ్బుతాయి. కానీ అష్టైశ్వర్యాలు అలాగే భోగభాగ్యాలు, సంపత్తి అలాగే పేరు ప్రతిష్టలు తనకు తాను చేసిన పుణ్య ఫలితముగా అతనికి దక్కుతుంది. అటువంటి ఈ యొక్క సీకే ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ కళ్యాణ్ గారు నిర్మించిన మన జయసింహ చిత్రం యొక్క పాటల ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ ఫంక్షన్లో మొట్టమొదట మీ అందరి హృదయ దేవాలయాల్లో కొలువై ఉన్న మనందమూరి మా నాన్నగారు మా తండ్రి గారైన నందమూరి తారక రామారావు గారికి ముందుగా ఆయన పాదాలకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతోమంది వచ్చారు అతిథులుగా, ముఖ్యంగా మా బోయపాటి శ్రీను గారు ఉన్నారు ఇక్కడ, అలాగే డైరెక్టర్ విపి వినాయక్ గారు వచ్చారు, మిగతా చలనచిత్ర పరిశ్రమలోని ఎంతోమంది ఉద్దండులు, నిర్మాతలు, శ్రేయభిలాషులు అందరూ విచ్చేశారు. అలాగే నా మానధన అభిమానులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా నా అభినందన నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఈ సినిమా విడుదలకి దగ్గరలో ఒక మంచి పండుగ జరుపుకోవడం, అదే ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏ సినిమాకైనా ముందు మొదటి మెట్టు అంటే ఒక ఘట్టం, ఒక ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇంతకన్నాను శుశుర్ వేతి పశుర్ వేతి వేతి గాన రసం పని అని. అంటే నేను ఎన్నో సందర్భాలు చెప్తూ ఉంటాను ఈ యొక్క సంగీతం యొక్క విశిష్టత. అలాగే అందులో ఒక భాగం ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఏంటంటే, నేటికి కూడా నాదస్వర సంగీతానికి నాకు పాములు సహితం పడగలెత్తి ఆడటం మనం చూస్తున్నామని. సో అలా ఒక పిల్లాడు ఏడిస్తే, ఒక జోలపాట పాడితే అతను ఏడుపారిపేస్తాడు. అలాగే సంక్రాంతి పండుగ దగ్గరలో ఉంది, మరి సంక్రాంతి పండుగలో మనం ఎన్నో ఘట్టాలు ఉన్నాయి మనకి. అంటే ఒక ఈ సూత్రధారులు ఏంటి గంగిరెద్దుని తీసుకొచ్చి వాళ్ళు సంగీతం ఊదుతుంటే అది నాట్యం చేయడం అయితేనేంటి, లేకపోతే ఈ భోగి మంటలు వెచ్చదనాలు అయితేనేమి, లేకపోతే గొబ్బెమ్మల ముగ్గులతో అయితేనేమి, లేకపోతే కొత్త అల్లుళ్ళ రాక అయితేనేమి అత్తమామల ఇంటికి కొత్త బట్టలు ధరించడం అయితేనేంటి, లేకపోతే పిండి వంటలు పండగ వంటలు చేసుకోవడం ఏంటి, హరిదాసుల కీర్తనలు అయితేనేమి, ఇలాంటి ఎన్నో ఈ యొక్క సంక్రాంతి పండగలో మనం జరుపుకుంటాం. అటువంటిది అంటే పంచకట్టులోన ప్రపంచాన మునగాడు, కండుబాలినిదే గడపైన దాటనివాడు, పంచపక్ష పరమాన్నములు పళ్ళెమ్మందుంచిన గోంగూరకై ఎదురు చూచువాడు, ఎవడయ్యా ఇంకెవడు మన తెలుగువాడును అని డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు నాన్నగారిని ఉద్దేశిస్తూ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు రాసిన పాట పద్యం అది. అలా ఈ సినిమా జయసింహ ఏదైతే నేను చెప్పానో ఏవేవైతే జరుగుతాయి విశేషాలు ఈ పండక్కి, అలాగే ఈ పండగ కూడా మొత్తం అన్ని నవరసాలున్న చిత్రం మన జయసింహ చిత్రం.
సరే, మన ముఖ్యంగా ఈ యొక్క సినిమా దర్శకులు కేఎస్ రవికుమార్ గారు, 8 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం ఈ సినిమా చేద్దాం, ఒక సినిమా చేద్దామని నేను చెప్పాను కూడా ఆడియో ఫంక్షన్లో. అది ఈ రోజుకి ఆ కళ నెరవేరినందుకు, ఈ టైటిల్తో కళ నెరవేరినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే జయసింహ అనేది మామూలు టైటిల్ కాదు, అది నాన్నగారు ఆయన మొట్టమొదట నిర్మాతగా, అంటే 3వ సినిమా, 2 అపజయాల తర్వాత జయసింహ అని పేరు పెట్టి సినిమా తీయడం జరిగింది. అది ఎంతో అఖండ విజయం సాధించింది. అలా ఈ 8 ఏళ్ళ మా కలయిక కోసం ఏదైతే ఎదురు చూసామో ఆయన నాతో, నేను ఆయనతో, అది ఈనాడు నెరవేరినందుకు, ఎంత అద్భుతంగా వచ్చినందుకు చిత్రం నెరవేరడం వేరు. ఎందుకంటే ఆయన గురించి, ఆయన ప్రతిభా పాఠకం గురించి నాకు తెలుసు, అందరికీ తెలుసు, మనందరికీ, తమిళ వాళ్ళకే కాదు తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అద్భుతమైన సినిమాలు, అటువంటి ఆయన దర్శకత్వంలో చేయాలన్న నా ఆ కోరిక తీరడం, ఆయన మనిషిగా నేను చెప్పాను. ఇప్పుడు నేను అంతా నా లైక్ మైండెడ్నెస్, అంటే మాకున్న మాకు రిలేట్ అవ్వాలి మేము ఒకళ్ళనొకళ్ళం, ఒకళ్ళనొకళ్ళం పాలు పంచుకోవాలి, అర్థం చేసుకోవాలి అన్ని విషయాల్లోనూ. అలా మా బోయపాటి శ్రీను గారు, అలాగే మా కేఎస్ రవికుమార్ గారు, అందరూ సినిమా పని చేసే ప్రతి ఒక్కరూ అందరం కూడా ఒకే తాటి మీద, ఒకే మంచి సినిమా చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళేవాళ్ళం. అటువంటి ఆయన మరి అక్కడ ముత్యాలు చెప్పాను, ఏటవాళ్ళుగా దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే అంత అందంగా నటీనటుల నుంచి హావభావాలను రాబెట్టగల సమర్థముడైన దర్శకుడు మా కేఎస్ రవికుమార్ గారు. మన కేఎస్ రవికుమార్ గారు ఇంత అద్భుతంగా ఆయన ఈ చిత్రాన్ని మలిచినందుకు, ఆయనకి సభాముఖంగా ఆయనతో పనిచేయడం అన్నది ఒక, అంటే కొంతమందితో, అంటే నేను చాలా పనిచేసేదే తక్కువ మందితో, అందరితో కూడా నా ప్రయాణం అన్నది ఒక మరిచిపోలేని ఒక అనుభూతి. సో అలాగా అద్భుతంగా ఆయన దగ్గర నుంచి ఎప్పుడూ ఆయన పని గురించి ఆలోచన, వేరే ఆలోచనే ఉండదు. ఎప్పుడు పని మళ్ళీ ఆయన బృందం అయితేనేమి, ఆయన కింద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ అయితే, టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అద్భుతమైన ఫలితాన్ని ఇవాళ రేపు చూస్తారు. రేపు స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో సినిమా, సిల్వర్ స్క్రీన్ మీద. అలాగే ఇక మా రత్నం గారిని చెప్పాలి, ఎందుకంటే ఏదైనా ముందు కథ, అద్భుతమైన కథ, ఆయన ఇంతకుముందు లెజెండ్ ఇవన్నీ కూడా సంభాషణలు కథ రాయడం, ఆయన్ని నేను ఆయన వచ్చి నాకు కథ వినిపించడం, అప్పుడు వెంటనే కేశవికుమార్ గారికి ఇంతకుముందు ఈ యొక్క నవరసాన్ని పండించే సినిమాలు ఎన్నో చేయడం, చేసి ఉండడం, ఆయనైతే ఏదైతే ఈ 8 ఏళ్ళ వెయిటింగ్ ఉందో చాలా బాగుంటుందని కేశవ కుమార్ గారిని అనుకోవడం, వెంటనే అనిపిస్తుంది అప్పుడే సినిమా అయిపోయిందా అని, నిన్ననే కదా మొదలైంది అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సినిమా. అంటే ఒక పాత్రలోకి వెళ్తే, నేను ఒక్కడనే కాదు పాత్రలోకి వెళ్ళేది, ఒక దర్శకుడు, ఒక రచయిత. ఎందుకంటే నా సంభాషణలు ఎలా ఉంటాయో తెలుసు, లేకపోతే అంటే నేను ఇందాక చెప్పినట్టు పంచపక్ష పరమాన్నములు అలా ఎలా ఉండాలో మన అభిమానులు నాడి, తెలుగు ప్రేక్షకుల నాడి, అంటే ప్రేక్షకులని ఇక్కడ తెలుగు అని నేను ప్రత్యేకంగా చెప్పకర్లా, ఎందుకంటే ఇక్కడ ఇందులో సెంటిమెంట్ ఉంది. సెంటిమెంట్ అనేది తెలుగు వాళ్ళమే కాదుగా సొమ్ము, ప్రతి అడవికి సెంటిమెంట్స్ అన్నది ఒక కామన్. సో అంత అద్భుతంగా ఈ కథని, సంభాషణల్ని రాసిన మా రత్నం గారికి, అలాగే ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి కథానాయకుడు మా చిరంతన్ భట్ గారు, అద్భుతమైన మ్యూజిక్. సరే నాకు ఒకటే, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పేర్లు అనుకున్న మాట వాస్తవం. అందులో మరి ఎవరైతే బాగుంటారంటే, గౌతమిపుత్ర శాతకర్ణి చూసినప్పుడు, అంటే నేను రికార్డింగ్లో అప్పుడు అది ఉండను కాబట్టి, సరే పాటలన్నీ చేసాం షూటింగ్ అప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి అనుకున్నాను, రీ రికార్డింగ్ ఎలా ఉంటుందా అని నాకు చిన్న అనుమానం. అద్భుతంగా తర్వాత చూశాక చాలా అద్భుతంగా తెలుగు ప్రేక్షకులు అని చెప్పను, మన యావత్ భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి అయితే, యావత్ భారతదేశ చలనచిత్ర రంగంలోనే, సంగీతాల్లోనే ఒక కొత్త బాణీలను సమకూర్చిన సంగీత దర్శకుడు మన చిరంతన్ భట్ గారు. అప్పుడు అనిపించింది నాకు తప్పకుండా ఈ సినిమాకి ఈయనైతే చాలా బాగుంటుంది, ఎందుకంటే కసిగా చేస్తాడు ముందు ఆయన, ఎందుకంటే కంచె అది ఒక వేరే నేపథ్యమైన సినిమా,
తో కూడిన సినిమా, అలాగే శాతకర్ణి వేరు, అలాగే ఇప్పుడు ఈ సినిమా. ఈ సినిమాలో పాటలు కొంచెం అట్టి ఇటుగా ఉన్నా కూడా నాకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద నా కన్సర్న్ అంతా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండాలి నాకు ఈ సినిమా, అద్భుతంగా ఉండాలని. సో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు గౌతమ్ గుప్త శాతకర్ణికి, అలాగే ఈ సినిమాలో కూడా అద్భుతమైన పాటలకి, 5 పాటలకి మంచి అద్భుతమైన బాణీలను సమకూర్చి, అలాగే అంత అద్భుతమైన పాటలు కూడా మణిపూసల లాంటి సాహిత్యాన్ని సమకూర్చారు మన భాస్కర్ భట్ల గారు, అలాగే మన రామజోగేష్ శాస్త్రి గారు, ఇంకా ఎవరు, శ్రీమణి అద్భుతంగా. సో ఈ సభాముఖంగా ఇంత అద్భుతమైన ఆడియోని ఇచ్చినందుకు వారందరికీ నా తరఫున వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు పాటలు ఎలా ఉంటున్నాయి అంటే, జనరల్గా నా సినిమాలు పాటలు అలా ఉండవు. ఏ విషయంలో అయినా పాటలు ఒక పాటకి సంబంధం ఉండదు. ఎందుకంటే మా సినిమాలు అలాంటివి, లార్జర్ దెన్ లైఫ్ నా సినిమాలన్నీ. సో బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ కానివ్వండి, పాటకి అసలు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ చేశాడా లేకపోతే 5 చేశారు 5 పాటలకి అనే రకం ఉండే మంచి కథ. అలా అవకాశం అంద ఒక సంగీత దర్శకుడు కానివ్వండి, లేకపోతే ఒక ఈ సాహిత్య రచయితలు కానివ్వండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క సంగీతానికి ఈ యొక్క వ్యాకరణాల నిరంకుశత్వం ఉండదు, లేకపోతే ఛందస్సుల ఛందశాసనాలు ఉండవు. అలాగని ఏదో మృదుమధురంగా తేనెలొలికించే మాటలతో చెవులు వింపైన సంగీతం వస్తుందంటే అది కూడా లేదు. మితిమీరిన అంటే హద్దు మీరిన శృంగార నిరర్థక పదాలతో కూడిన పదాలు పాటలు మా మలుకుల వలె మా చెవిని బాధ పెడుతున్నాయని మరి కవిత మరి కాకలు తీరిన కవితారాయుళ్ళ మేధావుల మేధస్సు మరి ఆవలిస్తున్న నిద్రావస్థలో ఉందా అని కూడా చాలామంది చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మన సంగీత విషయానికి వస్తే మరి ఇక సగటు మనిషి గుండెల సైతం వాళ్ళ రమ్యాతి రమ్యంగా చిందులు వేస్తూ వాళ్ళ యొక్క భావనాడులను ప్రేరేపించాల్సిన సంగీతం మరి ఈనాడు పాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ మరి గాలిలోకి వెళ్ళి గాలిలో ప్రయాణించి మరి వీణలకు విందులు చేకూర్చవలసిన సంగీతం గాలిలోనే కలిసిపోతుందా అన్నట్టుగా ఉంది. అటువంటి నా సినిమాలో మాత్రం అన్ని సినిమాల్లో శాతకర్ణి కానివ్వండి ఏ సినిమా అని కానీ నేను చెప్పాను, నా సినిమాల్లో ఆ అవకాశం లేదు. అటువంటి అవకాశం నా వరకు నటుడిగా నేను ఎంచుకున్న కథ ముఖ్యం. సో అటువంటి కథలు నేను ఎంచుకుంటాను కాబట్టి నా సినిమాల్లో పాటలకి ఎంతో తేడా ఉంటుంది. ఒకటి ఇందులో కూడా అద్భుతమైన పాటలు అని ఒక మంచి థీమ్ సాంగ్ ఉంది, అలాగే మంచి ఒక రెండు ఈ సినిమాలో ఒకటి గుర్తించుకోవాల్సి ఏంటంటే 2 మౌంటేజ్ సాంగ్స్ ఉన్నాయి, 2 మౌంటేజ్ సాంగ్స్. ఎవరు ఏ స్టార్ హీరోతో మాస్ హీరోతో ఎవరు 2 మౌంటేజ్ సాంగ్స్ పెట్టరు, ఎవరు సాహసించరంత. మరి సాహసానికి మారు పేరు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఏం చేసినా ఆయన అనుకున్నది చేసేవారు, అందించేవారు, అలాగే ఆదరించేవారు ప్రేక్షక మహాశైలు అంతా కూడా. అలాగే ఈ సినిమాలో కూడా ఏ దేంట్లోనూ ఎందుకంటే ఒక రకరకాల సినిమాలు చేస్తున్నాను, ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో ఒక ఆదిత్య సిక్స్ నిర్మాత కృష్ణప్రసాద్ గారు అన్నారు కదా ఆయన, అలాగే ఒక భైరవ దీపం అయితేనేమి, లేకపోతే ఒక మంగమ్మ గారి మనవడైతేనేమి, ఒక మన బొబ్బులి సింహం అయితేనేమి, లేకపోతే ఒక సమరసింహారెడ్డి నరసింహనాయుడు అయితేనేమి, లక్ష్మీ నరసింహ అయితేనేమి, అలాగే చిన్న కేశవరెడ్డి అయితేనేమి, ఒక శ్రీరామరాజ్యం అయితేనేమి, ఒక గౌతమీపుత్ర శాతకర్ణి అయితేనేమి, ఒక పైసా వసూలు అయితేనేమి, అంటే వైవిధ్యం సినిమాకి వైవిధ్యం చేసుకుంటూ ఇంకా ఏదో కొత్తతనం ఇవ్వాలి అన్న తపనతో ఇందులో చూస్తారు. అతని కథ ఎవరికి చెప్పలేదు, మేము మా ఇంట్లో కూడా చెప్పలేదు ఎవరికి. ట్విస్ట్ కథలో ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా రాని ట్విస్ట్ ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా చేసేటప్పుడు కూడా అందరూ ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది. అటు నయనతార గారు అయితేనేమి, అటు
ఇటు నటాషా అయితేనేమి, లేకపోతే అటు హరిప్రియ అయితేనేమి, అందరు కూడా అద్భుతంగా వాళ్ళ వాళ్ళ పాత్రలు జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ నాకు బాగా గుర్తు సమరసింహారెడ్డి షూటింగ్ అప్పుడు నా క్లైమాక్స్లో ఫైట్ అప్పుడు నా పోర్షన్ అయిపోయింది. ఇక ఆయన షాట్లు తీయాలి, కుర్చీ మీద కూర్చుని పాగా పాగా అని రగులుతూ ఉంటుంది ఇది అదని. నన్ను వెళ్ళిపోమన్నారు గోపాల్ గారు, నేను ఎక్కడికి వెళ్తాను, నేను మీ పని అయిపోయింది బాబు మీరు వెళ్ళిపోండి అన్నారు. క్లైమాక్స్ ఇప్పుడు మొదలవుతుందండి, నేను చేసిన ఫైటింగ్లు లేకపోతే అది కాదు, ఇప్పుడు మొదలవుతుంది క్లైమాక్స్, నేను ఇక్కడే ఉంటాను అది. ఆయన మొత్తం దగ్గరుండి ఆయన ఏం చేస్తున్నారో చూసి అప్పుడు ఆయన పని పూర్తయ్యాక నేను బయలుదేరాను అక్కడి నుంచి. అంటే సినిమా ఆ సన్నివేశం పండకపోతే ఆ చిత్రం ఆడదు. ఎంత మేము చేసినా, ఎన్ని డాన్సులు చేసినా, ఎన్ని ఫైట్లు చేసినా, ఎన్ని ఏమి ఏదో అరిచినా, కేకలు పెట్టినా, లేకపోతే నవ్వినా ప్రేక్షకులు తృప్తి పడడానికి. అలాగే బ్రహ్మంగారి చరిత్ర షూటింగ్ అప్పుడు నాన్నగారు క్లైమాక్స్ సీను సమాధి మీద తల కొట్టుకోవడం ఉంటుంది, నేను జీవ సమాధిలోకి వెళ్ళాక నన్ను పిలిచారు. అప్పుడే స్కూల్కి వెళ్తున్న పెద్ద ఇంత కాన్సన్ట్రేషన్ లేదు నాకు, చదువు ఒక పక్క నటన. పిలిచారే ఈ సినిమా నువ్వు బాగా పండించాలరా, ఈ సీన్ సన్నివేశం నువ్వు పండిస్తేనే సినిమా హిట్ అన్నారు. నాకు అర్థం కాలే, నన్ను అంటారు ఎన్టీనా సినిమా ఈ సన్నివేశం పండించకపోతే సినిమా అంతా ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా, ఆఫ్టర్ ఇది ఒక సీను ఇది అనుకున్నా. అంటే చెప్పేది ఏంటంటే దానికి దీనికి రిలేట్ చేస్తున్నాను సినిమాకి. సో అంత ఒక సన్నివేశానికి అంత ప్రాధాన్యత ఉంటుంది, ఒక పాటకి అంత ప్రాధాన్యత ఉంటుంది. నోరు తెరిచి బాలకృష్ణ డైలాగ్ చెప్తాడని కాదు, అక్కడికి సందర్భానుచితంగా అద్భుతంగా ఈ కథ ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే మా డాన్స్ మాస్టర్ గారు ఇక్కడ జానీ గారు, ఆయన అసలు నేను ఆయన నాయన ఎక్స్పెక్ట్ చేయాలి. నేను అసలు నాకు నచ్చేది ఒకటంటే ముఖస్తుతి, ఏదో రామారావు అబ్బాయి, ఏదో బాలకృష్ణ ఇతను అలా ఆయన, ఎందుకంటే నేను ఎప్పుడు కుర్రాడిని, మనకు వయసుతో పని లేదు. మేము అలా కలిసిపోయాం కూడా అక్కడికి వచ్చి అంత ఫ్రీగా, అంత ఫ్రీగా ఉండబట్టే చేయగలిగాను. ఆయన ఉండనివ్వడానికి ఇచ్చిన స్వేచ్ఛ కాబట్టే అంత అద్భుతంగా పాట ఒక పాట చేసినాను, అద్భుతంగా చేశాడు ఆయన. అలాగే ఇంకా బృందా మేడం ఆవిడ ఒక పాట చేసింది చాలా అద్భుతంగా. అటు సినిమా రేపు విడుదల కాబోతుంది, చాలా అద్భుతమైన సినిమా, పండక్కి సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా మన జయసింహ. ఇక సినిమాలో ఒక రకరకాల పాత్రలు ఒక్కొక్కరు మన ఒకటి చెప్తేనేమో మొత్తం కద్దలిసిపోతుంది, అందరికి ఏది నేను చెప్పదలుచుకోలేదు. ఇది మొత్తం అందరు ఉన్నారు ఇక్కడ, అందరూ నటీ నటుల సహచార నటీ నటులంతా కూడా. రామప్రసాద్ ఆయన గురించి మాత్రం చెప్పాలి, ఎందుకంటే ఆయన విఎస్ఆర్ స్వామి గారు శిష్యుడు. ఆయన అప్పటి నుంచి నాకు తెలుసు రౌడీ ఇన్స్పెక్టర్లు ఇవన్నీ చేసాం, లారీ డ్రైవర్లు రౌడీ ఇన్స్పెక్టర్లు అప్పటి నుంచి మా సహచర్యం. స్వామి గారి సినిమా ఎవరైనా చూడగానే చెప్పేస్తారు ఎదురే ఇది స్వామి గారు రా కెమెరామెన్ అని, అంత అందంగా మలిచేవాడు ఆయన. అండ్ అంత ఫాస్ట్గా కూర్చోబెట్టేవాడు కాదు ఆయన, అది నాకు ఇష్టం. నా మధ్యలో షార్ట్ మధ్యలో కూర్చోబెడితే ఎమోషన్ నుంచి మనం మళ్ళీ చల్లారిపోతుంది, మన ఎమోషన్స్ చల్లారిపోతాయని ఒక భయం, అందుకే ఎప్పుడు కూర్చోబెట్టేవారు కాదు ఆయన. అలాగే మన కెమెరామెన్ ప్రసాద్ గారు కూడా అద్భుతంగా లెజెండ్. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే నేను ఇప్పుడు మామూలు డైరెక్టర్ని వెనక చూస్తాం, షార్ట్ అయ్యాక లేకపోతే మానిటర్లో చూస్తాం వెళ్ళి, నేను మాత్రం ఆయన ఇంకా చూస్తాను ఎప్పుడు. ఆయన గురుగారు తగ్గించుకోవడం అలవాటు, షార్ట్ అవగానే ఆయన ఇంకా, స్వామి గారు కూడా అంతే ఆయన ఇంకా చూసేవాడిని. ఆయన ఏం మాట్లాడారు కదా అబ్బో అని పొగడేయడాలి, నేను చెప్పాను పొగడతలకి ఎప్పుడు దూరంగా ఉంటాను. ఆయన జస్ట్ ఆయన పక్కవాడిని చూస్తుంటాడు, ఓకే బ్రహ్మాండం అనుకునేవాడిని. బాలేపుతం అంతా టోపీ తీసి కోక్కునేవాడు తల, ఆయన వన్ మోర్ అనేవాడు కాదు ఆయన, అంటే అర్థమైపోయింది. సో అలా మా ప్రసాద్ కూడా నేనే ఫాస్ట్ అనుకుంటే ఇగో ఈయనున్నారు హింసించేసి ఆయన్ని, షార్ట్ అవగానే నెక్స్ట్ షార్ట్ రెడీయా టేక్ అనేవాడు. ఈయన అర్థమైంది కదా టేక్ ఏంటి, నెక్స్ట్ షార్ట్ అన్నారు మరి ఏంటో షార్ట్ చెప్పాలి, నేను కెమెరా పెట్టాలి, లైటింగ్ చేసుకోవాలి. ఈయన ఒక మూర్ఖుడు, ఈయన చండశాసనుడు, ఆయన చండశాసనుడు. సో అందరికీ డైలాగ్ పెట్టాం ఇందులో చూసారుగా, అదే అందరిని ఎదిరించడంలో మాత్రం మూర్ఖుండని లాస్ట్లో అక్కడ మున్సిపల్ పోలీస్ ఆఫీసర్ ముందు డైలాగ్, అవసరమైతే ప్రాణాలు ఇస్తా లేకపోతే దాంతో మూర్ఖుడిని ప్రాణాలు తీస్తానని. అంత అందరం అలాంటి వాళ్ళ రామ లక్ష్మణ్ ఉన్నాను ఇక్కడ, వాళ్ళ అద్భుతం. ఇక వాళ్ళ పండగ కాబట్టి వాళ్ళ యాసుకురు కూడా చెప్పాలి, ఆ పిల్లడు ఉన్నాడు కుర్రాడు నాదంతకే. ఆయన మనం ఏం చెప్తాం,
ప్రతి సినిమా కలిసి చేస్తాం. సో ఎంత చెప్పినా అంత అంత ఇదిగో ఈ బాబు నాడు అబ్బా బాబు ఏడిపించేశాడండి. ఎవరిని? నన్ను. రే ఈయన ఎత్తుకుంటే చాలా నేను చూస్తే ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, షూటింగ్ అప్పుడు ఏంటి మాయరోగం ఇప్పుడు నల్ల అడిగే అంక షూటింగ్ అప్ప పాత పడనే ఆళ్ళు ఏంటి ఏంట్రా నన్ను ఒక్క అంటే ఈ నన్ను చూస్తే ఏడ్చేవాడు ఇప్పుడు లొకేషన్లో. అంటే నాకేంటో అది మన సమరసింహారెడ్డి నుంచి కూడా మన నరసింహనాయుడు నుంచి కూడా ఫస్ట్ షార్టే పిల్లలతో రక్తంతో దాంతో పెడతారు. ఏ పిల్లడు నన్ను చూసి భయపడతాడు? ఆ ఫైటర్స్ ఆ టైగర్ను ఆడెళ్ళాడు పడను అద్దం పగలను నేను ఆ టైగర్ను గాల్లో ఈనెత్తుకుని గాల్లో ఎవరికైనా భయం వస్తుంది పిల్లలకి ఆ నరసింహనాయుడు నుంచి అప్పుడుదా బాగుంటారు. నన్ను చూడగా మొదలు పెడతాడు దేని విల్లన్ అయినట్టు చిన్న సినిమాలో హీరో నేను ఓపిక పెట్టిన కష్టానికి నన్ను నీకు కూడా పెట్టిన కష్టానికి చాలా అద్భుతంగా వచ్చే సినిమా అందరు చూడని చూసి బ్రహ్మాండంగా మీరంతా అంటే వినోదం సినిమా అన్నది ఒకటేమో ఎన్నో శాఖలు పనిచేస్తున్న ఒక ఫీల్డ్ సినిమా అన్నది. అలాగే మనిషికిలో నేను ఎప్పుడు ఒక సినిమాలో చెప్పాను నరసింహనాయుడులో కళ్ళు మూసుకుంటే కనేది కళ కళ్ళతో అభినయించేది కళ అని. అంటే అలాగే కళ దేనికోసమో అది నా ప్రతి సినిమాలో ఉంటుంది దాని యొక్క అర్థం పరమార్థం. సో అందరూ వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవాలని కళ్యాణి గారు మంచి మాట చెప్పారు. ప్రేమని అందరికీ పంచిపెట్టమన్నది ఈ సినిమాలో మెయిన్ అండర్ కరెంట్ కథకి మూలం. కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉండండి, హ్యాపీగా సినిమా చూడండి, చూసి ఏదైతే ఉద్దేశంతో ఈ సినిమాని మేము చేశామో దానికి ప్రతిఫలం మీరు అందుకోండి. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.